ఈ ఫాల్స్ రిపోర్టర్ గారు పాత కట్టుకుంటారు. తెలంగాణలో జూన్ 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది, కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిందని పెట్టిండ్రు. ఇదేం తీసు కాదు ఎకనామిక్ టైమ్స్. అది దీన్ని ఏమన్నా సన్నాశ దరిద్రుడా అనగా బుర్ర ఉన్న ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తి, హిందీలో చెప్తి, ఇంకేమైనా వేరే భాష ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది. ఏం ఊగిసలాడలేదండి, అన్ని బంద్ అయిపోయింది. ఇంకా ఊగిసలాడ ఎక్కడదండి, అన్ని బంద్. ఎప్పుడు తెరుతారో ఎవరో తెలియదండి. నిజం చెప్తున్నా నేను, ఏం ఊగిసలాడలేదు, ఏం కథ లేదు, అంతా ఉన్నదన్నట్టే ఉన్నది. ఏం జరుగుద్దో టైంను బట్టి నిర్ణయం తప్ప ఇంకోటండి ఏం లేదు. అది ఏం చేద్దాం ఆలోచించాం కదా, మనం ఎట్లా నిర్ణయం చేస్తాం ఇప్పుడు? అదే నేను చెప్తాను, ముందు బతుకుంటే కదా అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్, ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బతుకుంటే బర్సాకు తినచ్చు. కానీ నువ్వు కొన్ని ఉంటాయి బ్రదర్, మీకేమో అనుభవం లేదు. కొంతమంది ఒకటి, మన హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైంది. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు అప్పుడు హెచ్ఎస్సీ అని ఉండేది, 8 సార్లు 9 సార్లు డుక్కి కొట్టిన వాళ్ళు. వాళ్ళ కూడా ఆయన అప్పుడు ఏం చేయండి, ఆల్ ఇండియాలో ఖచ్చితంగా ఉన్నాం. ఇప్పుడు జైహింద్ బ్యాచ్ అని ఆల్ పాస్ అన్నారు, అలా పాస్ అయిపోయింది వాళ్ళు. అప్పుడు ఏంటంటే పోరాటాలు జరిగి, లుల్లయ్యి, గడబడయ్యి, యుద్ధం అయ్యి, మన్నయ్య, అంత గడబడ జరిగింది. అట్లా పాస్ అయిన వాళ్ళు కొంతమంది జడ్జీలు కూడా అయింది. అంటే చాలా పెద్దవాళ్ళు అయింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబ్స్ చేసిండ్రు, అనేకమైంది. ఐఏఎస్ అధికారి కూడా అయింది దాని నుంచి. వాడు అక్కడ ఎందుకో తట్టుకున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడ్డాడు, చదువుకున్నాడు. నాకు తెలిసిన ఉన్నాడు, మా ఊరాయన ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద న్యాయకోవిడు అయింది. చెప్పను అట్లా. ఇవన్నీ సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు, యుద్ధాలు వచ్చినప్పుడు, కొన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంభవిస్తే గమ్మత్తుగా. అయితే మనం కర్తలం దర్తలం కాదు, ఏమి జరగాలి, ఎట్లా జరగాలి. ఇంకోటి నేను ఇంకో మాట చెప్తున్నాను, నలుగురితో నారాయణ కదా, మనం ఒక దేశంలో, పెద్ద దేశంలో అంతర్భాగం. వీ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా దేశం ఏం చేస్తుంది, దేశం ఎంత రియాక్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కలిసి సాగాల్సిందే. థ్యాంక్ యూ.